హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 100,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు. 100,000 విగ్రహాలు కొద్ది గంటల్లోనే నిమజ్జనం చేశారంటే చిన్న విషయం కాదంటున్నారు. ఇందుకోసం సాఫీగా సాగేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిపిసివి ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు డీజీపీ సిపిసివి ఆనంద్ ఏరియల్ సర్వే కూడా చేశారు. ఇక పోలీసు భద్రత నడుమ నిమజ్జనం సాఫీగా సాగుతోంది. గణనాథులు మండపం నుంచి గంగమ్మ ఒడికి చేరే వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా బడా విగ్రహాలను వీలైనంత త్వరగా నిమజ్జనం చేశారు. ఇక నిన్న మధ్యాహ్నమే ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ ను గంగమ్మ ఒడికి చేర్చారు. ముందుగానే ట్రాఫిక్ మళ్లించడం, విగ్రహాలు ఎక్కడా ఆకుండా ట్యాంక్ బండ్ చేరే వరకు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి వినాయకుడి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు నెల రోజుల ముందు నుంచే పక్కా ప్లానింగ్ చేశారు పోలీసులు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చినప్పటికీ ప్రభుత్వం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్క్, ఎంజీ మార్కెట్, నక్లెస్ రోడ్లో జనం కిక్కిరిసిపోయినా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మనం చూస్తూ ఉన్నాము ఇటు హైదరాబాద్ అటు ముంబైలో కూడా గణేష్ శోభాయాత్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాగని చెంతకు హైదరాబాద్లో వడివడిగా వస్తూ ఉన్నారు వినాయకులు అందరూ కూడా. అక్కడ మనం నిన్నటి వరకు కూడా 100,000 విగ్రహాలు మొత్తం నిమజ్జనమైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వినాయకులు తరలివస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనం అనేది కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వేలాదిగా విగ్రహాలు ఇంకా తరలి వస్తూనే ఉన్నాయి. మరోవైపు ముంబైలో కూడా మనం చూసినట్లయితే గణేషులు ముంబై సాగరుడి చెంతకు చేరడానికి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూసినట్లయితే పెద్ద పెద్ద వాహనాల పైన అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఈ భారీ వాహనాలు సిటీలో తిరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావలేకుండా చాలా సజావుగా ఈ కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించే విధంగా పక్కా ప్రణాళికలు అయితే రచించారు. నిన్నటి వరకు కూడా 100,000 సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనమైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు కూడా వేల సంఖ్యలో వినాయక నిమజ్జనాలు హుస్సేన్ సాగరుడి చెంతకు చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచే శానిటేషన్ ఉద్యోగులు కావచ్చు, మరోవైపు పోలీసులు కావచ్చు, ఇటు క్రేన్ దగ్గర పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా అన్ని శాఖలను సమన్వయంతో ఈసారి గణేష్ నిమజ్జనాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తే నిన్న ఖైరతాబాద్ గణపతి కావచ్చు, అటు బాలాపూర్ గణపతి కావచ్చు, ఈ రెండు కూడా చాలా ఎర్లీగా అనుకున్న టైం కల్లా కూడా నిమజ్జనం చేసేసారు. ఆ తర్వాత ఎందుకంటే ఇవి రెండు నిమజ్జనం అయిన తర్వాతనే మిగతా వాటికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం అనేది
ఊపందుకుంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా గణనాథులు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటూ ఉంటారు. చాలా దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు గణపయ్య విగ్రహాలను తీసుకుని ట్యాంక్ బండ్ చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈసారి మనం చూసినట్లయితే బేబీ పాండ్స్, అలానే ఎస్కోవేటెడ్ పాండ్స్ అని కూడా ఏర్పాటు చేశారు. బట్ అవన్నీ కూడా 3 ఫీట్ వరకు ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు, లేదా గల్లీలో పెట్టుకునేటువంటి విగ్రహాలు. అలా కాకుండా హుస్సేన్ సాగర్ చెంతకు మాత్రం ఖచ్చితంగా 10 ఫీట్ నుంచి అబౌవ్ 70 ఫీట్, ఇప్పుడు మన ఖైరతాబాద్ చూసుకున్నట్లయితే 70 ఫీట్ విగ్రహాల వరకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం అవుతూ ఉంటాయి. దానికి సంబంధించి ఆ పక్క రూట్ మ్యాప్స్ను కూడా ఈసారి ఏర్పాటు చేసుకున్నారు. శోభాయాత్ర మొత్తం కూడా సిటీ మొత్తంగా 354 కిలోమీటర్ల మొత్తం ఉంటుంది. 354 కిలోమీటర్లు కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది పోలీసులు ఈసారి నిమజ్జన వేడుకల్లో పాల్పంచుకున్నారు. అదేవిధంగా ఇతర స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి వారు, అలానే కాలేజెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈసారి వాలంటీర్స్గా ఇక్కడ ఉండటం కూడా జరిగింది. మనం చూస్తే వినాయక విగ్రహాలన్నీ కూడా సాగరడి చెంతకు చేరుకుంటూ ఉన్నాయి. నిన్నటి నుంచి, నిన్న ఏదైతే మార్నింగ్ అవర్స్ నుంచి కూడా ఈ శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, ఆ గణేష్ యొక్క నిమజ్జనం అయిపోయిన తర్వాత మిగిలిన నిమజ్జన కార్యక్రమం అంతా కూడా చాలా సజావుగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే అది చాలా టఫ్ టాస్క్ కాబట్టి దాన్ని ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకొని దాన్ని కూడా సక్సెస్ఫుల్గా 1:30 వరకు కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా మరొక భారీ విగ్రహమైనటువంటి బాలాపూర్ గణేషుణ్ణి కూడా చాలా ఎర్లీగానే నిమజ్జన ప్రక్రియను కూడా ముగించడం జరిగింది. ఇక ఆ తర్వాత వడివడిగా వచ్చేటువంటి వివిధ రూపాల్లో మనకి దర్శనమిస్తున్నటువంటి వినాయకులందరినీ కూడా ఆ సాగరడి చెంతకు చేరడం కావచ్చు. అక్కడ క్రేన్స్, వాళ్ళకి అలాట్ చేసినటువంటి క్రేన్స్ దగ్గర ఆ వినాయకులను నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మనం చూసినట్లయితే వేల సంఖ్యలో గణేష్ ప్రతిరూపాలు హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంటూ ఉన్నాయి. భారీ అంటే ట్రక్కులు కావచ్చు, పెద్ద పెద్ద లారీలలో ఆ వెహికల్స్లో వినాయకుడు చేరుకున్నారు. నిన్న మనం చూసినట్లయితే పరిస్థితి మొత్తం అంతా హాలిడే ప్రకటించారు. సో దానివల్ల ఏంటంటే సాధారణ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. బట్ ఈరోజు ఏంటంటే వర్కింగ్ డే కావడం, మరి కాసేపట్లోనే అటు ఎంప్లాయీస్ కావచ్చు, స్కూల్స్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మోస్ట్లీ మ్యాక్సిమం వినాయకులను ట్యాంక్ బండ్ వైపు తీసుకొచ్చే విధంగానే పక్కా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇంకా స్టిల్ ఏవైతే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయో ఆ ప్లేసెస్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా వేల సంఖ్యలో విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ కూడా నిమజ్జనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా ఈరోజు కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా మొత్తం సిటీలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, భారీ సంఖ్యలో వస్తూనే ఉన్నారు గణనాథులన్నీ కూడా. ఎందుకంటే వినాయక చవితి అంటేనే మనం చూస్తాం ఎంతో కోలాహలంతో చేసుకునేటువంటి పండుగల్లో వినాయక చవితి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే గణనాథుడి యొక్క ఆ పూజలు అనేవి చాలా ప్రథమంగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే తొలి పూజలు అందుకునేటువంటి ఆ బొజ్జ గణపయ్య ఖచ్చితంగా ఆయనకు అంతే భక్తి శ్రద్ధలతో పూజించి, అంతే భక్తి శ్రద్ధలతో, అంతే ఉత్సాహంగా ఈ శోభాయాత్రలు చేసి మొత్తం ఊరేగింపుగా తీసుకుని వచ్చి నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ 9 నవరాత్రులు కూడా పూజలు చేసిన తర్వాత శోభాయాత్ర ద్వారా భక్తులందరూ కూడా ఎంతో అట్టహాసంగా వారి వారి మండపాల్లో, కాలనీల్లో ఏర్పాటు చేసినటువంటి గణేషులందరినీ కూడా తీసుకుని వచ్చి హుస్సేన్ సాగర్ చెంతకు చేరుస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఈసారి కూడా చూస్తున్నాం వివిధ రూపాల్లో కనిపించేటువంటి అందమైన ఆధ్యాత్మిక భావంతో ఉన్నటువంటి వినాయక విగ్రహాలను మనం చూస్తూ ఉంటాం. చాలా ప్రత్యేకతలతో కూడినటువంటి విగ్రహాలను కూడా వారి వారి మండపాల్లో ప్రతిష్ఠిస్తూ ఉంటారు భక్తులు. వారికి నచ్చినటువంటి రీతిలో ఆ గణపయ్యను పూజించి ప్రసన్నం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అందులో భాగంగానే మనం చాలా కొత్తగా అంటే ఒక ప్రతిరూపానికి ఒక ప్రతిరూపం ఏమాత్రం కూడా పోలిక లేని విధంగా ఉండేటువంటి ఎన్నో రకాల రూపాలలో ఉన్నటువంటి గణపతులను మనం ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా, ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమం ద్వారా
హుస్సేన్ సాగర్ చంద్రకు తరలి వచ్చేటువంటి ద్వారా మనం వీక్షించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. టెన్ టీవీ లైవ్ విజువల్స్ ద్వారా మీకు ఆ గణపతులందరినీ కూడా చూపించే ప్రయత్నం చేస్తోంది. నిన్న మార్నింగ్ నుంచి కూడా ఎక్కడైతే ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ప్రారంభమైందో, ఫస్ట్ ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత మనం చూసినట్లయితే సిటీలో ఉన్నటువంటి అన్ని మండపాల్లో కొలివినటువంటి వినాయకులను కూడా కదిలించడం జరుగుతుంది. వారి శోభాయాత్ర కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. మొత్తం తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రాంగణం అంతా కూడా భారీ వాహనాలతో, బొజ్జగణపయ్యలకు సంబంధించినటువంటి విగ్రహాలతో అటు ఎన్టీఆర్ మార్గ్ వైపు కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఎక్కడ కూడా అంటే లాగ్ లేకుండా, వెహికల్ ఎక్కడ ఆగకుండా ముందుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అటు క్రేన్ల దగ్గర కూడా సిచ్యువేషన్ అంటే వెయిటింగ్ అనేది ఎక్కువ లేకుండా వచ్చిన విగ్రహాలను వచ్చినట్లే వెంటనే త్వరితగతిన నిమజ్జనానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే మొత్తం ఈ నవరాత్రుల్లో మిడ్ సెషన్స్లో అంటే ఫిఫ్త్ డే కావచ్చు, సెవెంత్ డే కావచ్చు, ఇలాగ ఇప్పటికే సాగరడి చెంతకు చేరినటువంటి విగ్రహాలకు సంబంధించిన ఐరన్ ఓర్ని కూడా అక్కడ తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా సజావుగా అయితే ఈ రోజు కూడా వినాయక నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి.